నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. చెప్పారా? గుడ్ మార్నింగ్ చెప్పారా? రైట్. మరి మనం ఈరోజు ముందుగా కొన్ని సంభాషణకు సంబంధించిన అభ్యసన దీపిక ఏదైతే ఉందో, నేను నా పరిసరాల అభ్యసన దీపికలో మనము నీరుకు సంబంధించిన ఒక అభ్యసన పత్రము చూద్దాం. ఇప్పుడు 3 సంవత్సరముల పిల్లల అభ్యసన దీపికలో ఈ పేజీ చూద్దాము. నీరుకు సంబంధించిన పేజీ. నీటిని జాగ్రత్తగా వాడాలి అని తెలియజేయాలి. సరైన చిత్రానికి టిక్ పెట్టించండి. ఇతర చిత్రాలకు క్రాస్ పెట్టించండి. పిల్లలు, మరి నీరు చాలా అవసరం కదా మరి వాటి మనకి. మరి నీటిని చాలా జాగ్రత్తగా వాడాలి, అవునా? ఎందుకు చెప్పండి. నీరు మనకి వర్షం నుండి వస్తుంది. వర్షం ఎప్పుడు పడుతుంది? అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. మరి ఆ నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనము నీటిని జాగ్రత్తగా వాడకపోతే కొన్నిసార్లు నీరు దొరకదు. ఇప్పుడు మనకి చాలా కష్టమవుతుంది కదా. మనం రోజు నీరు తాగాలి కదా, మంచినీరు తాగాలి కదా. తాగాలన్నా, పంటలు పండించాలన్నా నీరు చాలా అవసరం. మరి ఇక్కడ కింద చిత్రపటాలు ఇచ్చారు. సరి అయిన చిత్రానికి మనము టిక్ పెట్టాలి. చూద్దామా. ఇక్కడ చూడండి, పాప ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ట్యాప్కి ట్యాప్ నల్లాని బంద్ చేస్తుంది కదా. నీరు కింద వృధాగా పోతున్నాయి కదా, నీళ్ళు కింద పోతున్నాయని చెప్పి బంద్ చేస్తుంది. మరి ఇది సరైనదేనా? సరైనదేనా తను చేస్తుంది? చాలా మంచి పని చేస్తుంది. వెరీ గుడ్ తను. కాబట్టి దీనికి మనం టిక్ పెట్టినాం, ఓకేనా? ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏమవుతుంది? పంట పొలాలకి నీళ్లు పారిస్తున్నారు. నీళ్ళు నీళ్ళు కదా, ఇక్కడేమో ఎన్ని నీళ్ళు పడిపోతున్నాయి. ఇక్కడ అన్ని నీళ్ళు వృధాగా పడిపోయి ఉన్నాయి. అక్కడేమో నీళ్ళు లేవు కదా. మరి నీరు వృధా అవుతుందా లేదా? వృధా అవుతుంది కదా, వేస్ట్ అవుతుంది. మరి నీటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి కదా. మరి ఈ చిత్రానికి టిక్ పెడదామా? సరి అయిన చిత్రమా ఇది? కాదు కదా, క్రాస్ పెడదాం. నీటిని చక్కగా ఉన్న నీటిని చక్కగా అన్నిటికీ పారేయాలి కదా. సరే, కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ నీళ్ళన్నీ ఏంటి? అన్నీ నీళ్ళు మురికి నీళ్ళు కదా. ఈ మురికి నీళ్ళల్లో చక్కగా ఆడుకుంటున్నారు. ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి? ఎక్కడో పైనుంచి వృధాగా పారుతూ ఉన్నాయి. వేస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో పారుతూ ఉన్నాయి నీళ్ళన్నీ, వృధాగా పారుతున్నాయి. మరి ఇది సరి అయిందేనా? నీటిని ఇట్లా వృధా చేయొచ్చా, వేస్ట్ చేయొచ్చా? చేయకూడదు కదా. కాబట్టి దీన్ని మనము క్రాస్ పెడదాం. ఇక్కడ చూడండి, బాబు ఏం చేస్తున్నాడు? చక్కగా మొక్కలకి నీరు వృధా కాకుండా మొక్కకే నీళ్లు పడుతున్నాడు. చూశారు కదా, ఆ మొక్కకే నీళ్లు పడుతున్నాడు. వృధా కాకుండా, నీళ్లు వేస్ట్ కాకుండా సరిగ్గా వాడుతున్నాడు కదా. కాబట్టి దీనికి టిక్కా, క్రాసా? ఎస్, టిక్. మరి కింద మరికొన్ని ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ చూడండి, ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ బోరు నీళ్లు కొడుతుంది కదా. ఇక్కడ చూసారా,
నీళ్లు పక్కన పడిపోతున్నాయి. నీళ్లు నిండిపోయినాక కూడా ఆవిడ కొడతా ఉంది, నీళ్లు పక్కన పడిపోతున్నాయి. మరి నీరు వృధా చేస్తుంది కదా, నీరు జాగ్రత్తగా వాడుతుందా తను? లేదు కదా, కాబట్టి ఇది క్రాస్. మరి ఇక్కడ ఏం చేస్తుంది తను? గిన్నెలు కడుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ట్యాప్ తిప్పేసింది, నల్లా తిప్పేసి నీళ్ళన్నీ పోతున్నాయి. ఆమె అక్కడ గిన్నెలు కడుగుతూ ఉంది, నీళ్ళన్నీ ఉట్టిగా వృధాగా పడిపోతూ ఉన్నాయి. సరియైందేనా ఇది? మరి కాదు కదా, కాబట్టి దీనికి క్రాస్. ఈ విధంగా పిల్లల చేత ఈ పేజ్ చేయించాలి. చూసారుగా పిల్లలు, అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఇక్కడ ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము నీరు ఎలా వాడుకోవాలి, నీరు ఎలా వృధా చేయకూడదు అనే విషయాలన్నీ పిల్లలతో మాట్లాడినాక, వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించినాక తర్వాతనే మనం ఈ షీట్ చేయిస్తాము. సో అప్పుడు పిల్లలకి ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అభ్యసన దీపికలో సరిగ్గా చేయగలుగుతారు. మరి పిల్లలు, మరి మనం ఏం చేయాలి, నీటిని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు చూశారు కదా ఈ అభ్యసన దీపికలో, ఈ పేజ్ చూసినప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది, మనము నీటిని వృధా చేయరాదు, నల్ల నీళ్ళు పోతూ ఉంటే కట్టేసేయాలి, బంద్ చేసేసేయాలి దాన్ని. మళ్ళీ ఇంకా ఎక్కడైనా సరే నీటిని వృధా అనేది చేయకూడదు, మనం అవసరమైనంత వరకు వాడుకోవాలి, తర్వాత సరిగ్గా స్టోర్ చేసుకోవాలి. అలాగే చేద్దామా మరి? సరే, నెక్స్ట్ మనము పాట విందాము. ఈ నెల మనము మూడవ పాట, మనకి ఈ పాట ద వీల్స్ ఆన్ ద బస్ అనే పాట ఉంది. సో ఆ పాటని మనం ఇప్పుడు చూద్దాము పిల్లలు, విందాము. ఈ పాట కొత్త పాట, ఇంగ్లీష్ పాట, విందామా? The wheels on the bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round. All through the town, the driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Aithe ee paata malli vindamu. Round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. నెక్స్ట్ మనము పూర్వగణితం అభ్యసన దీపికలో ఒక రెండో అంకెకు సంబంధించిన చివరి పేజీ ఉంది, ఆ పేజీ చూద్దాము. మనము రెండో అంకె నేర్చుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన 9 విధానాల ద్వారా మనము రెండో అంకె నేర్పించడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా విధానాలన్నీ చూసి ఉన్నారు. సో ఎలాగ అంకెను నేర్పించాలి, రెండు అనే అంకెను ఎలాగ నేర్పించాలనేది మీరంతా కూడా చూసి ఉన్నారు, నేర్చుకొని ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే అందులోనే రెండో అంకె నేర్పించే క్రమంలోనే మనకి ఎల్కేజీ బుక్లో మనకి చివరి పేజీ అన్నట్టు, అంటే రెండో అంకెకు సంబంధించిన చివరి పేజీ. ఇక్కడ ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మనకి
సో ఇక్కడ ఒకసారి మనము ఈ పేజీ చూద్దాము, రెండో అంకెకు సంబంధించిన పేజీ. ఇప్పుడు 55వ అభ్యసన చేద్దాము. అంకెతో జతపరచడం. మరి కింద గమనిక ఇవ్వడం జరిగింది, ముందుగా చూద్దాం అది. మధ్యగడిలోని అంకెను బిడ్డ చేత గుర్తింపచేయాలి, 2 అని స్పష్టంగా పలికించాలి. ఆ తర్వాత 2 అంకెకు సరిపోవు బొమ్మలతో జతపరిపించాలి, ఉదాహరణలు చూపించిన విధంగా. ఇక్కడ చూద్దాం పిల్లలు, ఇక్కడ మధ్యలో ఏముంది చూసారా? 2 ఏమిటిది? 2. మరి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూసారా, ఇక్కడ ఏంటి, ఏమిటివి? బాక్సెస్ కదా, డబ్బాలు. ఎన్ని ఉన్నాయి? 1, 2. మనము ఏం చెయ్యాలి ఇప్పుడు? అంకెతోటి బొమ్మలను జత చేయాలి, 2 ఉన్న చిత్రాన్ని జత చేయాలి. సరేనా, 2 వస్తువులు ఉన్న చిత్రాన్ని జత చేయాలి. ఇక్కడ ఉదాహరణకి చూపించారు. అలాగే తర్వాత కూడా మనము చూస్తూ జత చేద్దాము. సరేనా, ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది, ఫ్రాక్ కదా, ఫ్రాక్ గౌను. ఎన్ని ఉన్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు కదా, నో, జతపరచద్దు. 1 కదా ఉంది, 2తోటి జతపరచాలి. ఇక్కడ ఏముంది, సబ్బులు కదా, సోప్స్. ఎన్ని ఉన్నాయి? 1, 2. 2 సోప్స్ 2 సబ్బులు. మరి జతపరుద్దామా? 2తో జతపరుద్దాం. ఇక్కడ గంట. ఎన్ని ఉన్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు, జతపరచద్దు. 1 కదా. ఇక్కడేమున్నాయి, గాజులు. ఎన్ని గాజులు ఉన్నాయి? 1, 2. 2 గాజులు ఉన్నాయి. మరి జతపరుద్దామా ఇప్పుడు 2తో? ఎస్, జతపరుద్దాం. ఇక్కడ చూడండి ఏమున్నాయి, మెడకు వేసుకుంటారు కదా, నెక్లెస్ గొలుసు. మరి ఎన్ని ఉన్నాయి? 1, 2. 2తో జతపరుద్దామా మరి? ఎస్, జతపరుద్దాం. పైన కూడా ఇచ్చారు చిత్రపటాలు, ఇవి కూడా చూద్దాం. ఇక్కడ ఏంటి పిల్లలు, బ్యాట్ కదా. మరి ఎన్ని ఉన్నాయి? 1 కదా. ఇక్కడేమున్నాయి, రింగ్స్, వేలికి పెట్టుకుంటాం కదా, ఉంగరం. ఎన్ని ఉన్నాయి? 1, 2. మరి జతపరుద్దామా? ఎస్, జతపరుద్దాం. కింద కూడా మరొక అభ్యసనం ఉంది, అది కూడా చూద్దాము. గమనిక చూద్దాం ముందు. 2 అంకెను చూపుడు మధ్యవేళ్లతో బాణం గుర్తుల ఆధారంగా 2ని దిద్దమనాలి, 2 అనాస పనులకు రంగు వేయించాలి. పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏముంది, ఏమిటిది? 2. ఇప్పుడు ఈ 2ని మనము దిద్దుదాము, చూపుడు మధ్యవేళ్ళు. దిద్దుదామా? ఎస్, 2. ఈ విధంగా పిల్లల చేత దిద్దింప చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు చూసారా ఏమిటివి, అనాస పండ్లు కదా, పైనాపిల్. మరి వీటికి మనము రంగులు వేద్దాం. ఎన్నిటికి వేయాలి? 2 అనాస పండ్లకే వేయాలి, 2 అనాస పండ్లకు వేయాలి. వేద్దామా మరి? చూసారా పిల్లలు, మరి 2 అనాస పండ్లకి రంగులు వేసాం, 1, 2. 2 అనాస పండ్లకి రంగులు వేయమన్నారు కదా, ఆ విధంగా పిల్లల చేత చేయించాలి. పిల్లల పూర్వగణితం అభ్యసన దీపికలు. పూర్వగణితం తర్వాత మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము పి అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా, మరి పి అక్షరము ఒకసారి చూద్దామా మళ్ళీ ఒకసారి పిల్లలు. పి ఏమిటిది, క్యాపిటల్ పి, స్మాల్ పి కదా. ఇక్కడ క్యాపిటల్ పి ఉంది, ఇది మీకు స్మాల్ పి, అవునా?
నిన్న మనము క్యాపిటల్ పి, స్మాల్ పి దిద్దడం కూడా నేర్చుకున్నాం కదా, ట్రేసింగ్ కూడా నేర్చుకున్నాం. అయితే అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించారు అని నేను అనుకుంటున్నాను. సో పిల్లలందరూ ఈ దిద్దడం అనే యాక్టివిటీ ద్వారా పి అక్షరం అనేది నేర్చుకోవాలి, క్యాపిటల్ పి, స్మాల్ పి. సో అయితే ఈ యాక్టివిటీలో ఈ పి అక్షరం నేర్చుకునే క్రమంలో మనకి పి అక్షర ఆకారానికి సంబంధించిన చేపల కొలను ఆట ఒకసారి చూద్దాము. అంగన్వాడీ సెంటర్లో ఇది చేయడం జరిగింది, చూద్దాం. చేపలు ఉన్నాయి ఇక్కడ. ఈ గాలంతో మీరు ఒక్కొక్క చేపను పడుతూ మీ ఫ్రెండ్స్కి చూపించాలి, చేప పేరు కూడా చెప్పాలి. ఏమేమి చేపలు ఉన్నాయో చూద్దామా, చెప్పండి పిల్లలు. కే చేప, స్మాల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ ఎన్ చేప, స్మాల్ పి చేప, స్మాల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ ఎం చేప. ఏం చేప గ్రేస్? క్యాపిటల్ పి. క్యాపిటల్ పి మీ ఫ్రెండ్స్ చూపించు. శ్రేయా ఏం చేప? క్యాపిటల్ చేప. క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప? స్మాల్ పి చేప. స్మాల్ పి చేప చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప సతీష్? క్యాపిటల్ కే. క్యాపిటల్ కే. ఉల్టా పట్టుకున్నావు, సీత పట్టుకున్నావు. ఏం చేప గ్రేస్? క్యాపిటల్ ఓ చేప. క్యాపిటల్ ఓ చూపించు ఫ్రెండ్స్. క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్. క్యాపిటల్ పి. ఏం చేప శ్రేయా? క్యాపిటల్ పి. క్యాపిటల్ పి. క్యాపిటల్ పి. ఏం చేప యోగిత? క్యాపిటల్ పి. క్యాపిటల్ పి చూపించు మీ ఫ్రెండ్స్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలనాట చాలా బాగా ఆడారు. సో ఈ ఆట ఆడించినప్పుడు మీరంతా కూడా అంగన్వాడీ టీచర్స్ అంతా చూసి ఉంటారు. ముఖ్యంగా ఆట ఆడించే విధానం అనేది మీకు అందరికీ కూడా సరిగ్గా తెలిసి ఉండాలి. సో ఏం చేశారు, ముందుగా కొలంలో నేర్పించిన అక్షరాలను, దానికి సంబంధించిన చేపలను పెట్టడం జరిగింది. అలాగే నేర్పిస్తున్న అక్షరాన్ని ఎక్కువగా పెట్టారు. సో అంటే క్యాపిటల్ పి, స్మాల్ పి అక్షరాలు ఎక్కువగా పెట్టారు. మిగతాయి కొన్ని ముందుగానే నేర్పించిన అక్షరాన్ని కూడా కొన్ని పెట్టడం జరిగింది. మనకి చేపలు అనేటివి డిపార్ట్మెంటు కొన్ని మీకు సప్లై చేయడం జరిగింది. అయితే ఇవి కేవలము క్యాపిటల్ లెటర్స్తోటే ఉన్నాయి, స్మాల్ లెటర్స్తో లేవు. సో మీరంతా కూడా స్మాల్ లెటర్స్కి సంబంధించిన చేపలని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని పిల్లల చేత ఈ విధంగా మనము చేపల కొలను ఆట ఆడించాలి.
ఒకసారి గమనించి ఉంటారు మీరు చేపల కొలను ఆట ఆడించినప్పుడు, ముందుగా అందులో చేపలుగా పెట్టిన అక్షరాలన్నిటినీ టీచరు ముందుగా పిల్లలకు ఒకసారి మరొకసారి పరిచయం చేసింది. పరిచయం చేసి చేపలు బోర్లించి పెట్టింది. బోర్లించి పెట్టిన తర్వాత ఒక్కొక్క బిడ్డ తీస్తూ ఉన్నాడు, అక్షరాన్ని గుర్తించి టీచర్కి చూపిస్తున్నాడు. అలాగే మిగతా పిల్లలందరికీ కూడా దుముకుతూ వెళ్ళి అక్షరాన్ని చూపిస్తున్నాడు. సో ఆ ప్రకారంగా మనము చివరికి అంటే ఆ అక్షరం తీసిన తర్వాత ఆ చేపను పక్కన పెట్టేస్తున్నారు. గమనించి ఉంటారు పక్కన పెట్టేసేయాలి, మళ్ళీ చేపల కొలనులో పెట్టకూడదు. సో ఆ విధంగా ఆ చేపల కొలనులో ఉన్న చేపలన్నీ అయిపోయేంత వరకు ఒక్కొక్క బిడ్డ చేత ఆడించాలి. ఇంకా ఆడతాము మళ్ళీ ఆడతాము అని అన్నా కూడా పిల్లల చేత మళ్ళీ ఒకసారి చేపలను పెట్టించి మళ్ళీ కూడా ఆడించవచ్చు. సరే, ఇంగ్లీష్ అక్షరానికి సంబంధించిన ఇంకొక యాక్టివిటీ కూడా చూద్దాము. అయితే ఇది రాయడం సంబంధించిన యాక్టివిటీ, అక్షరాల సూర్యుడు చూద్దాం. ఈరోజు మనము ఈరోజు ఇంగ్లీష్ లెటర్ పి లెటర్ తోటి మనం అక్షరాల సూర్యుడు ఆట ఆడుకుందామా? మరి ఇక్కడ పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి, మీ దగ్గర కూడా పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి. నేను కందిరం మోగిస్తూ పాట పాడతాను, స్టాప్ అని చెప్పగానే ఎవరైతే ఏ గడి ముందు అయితే నించొని ఉంటారో మీ దగ్గర ఉన్న కార్డుని ఇక్కడ ఇక్కడ కింద ఉన్న కార్డు మీద పెట్టి కింది బాక్స్ లో అదే లెటర్ ని రాయాలి. రాస్తారా? మరి వర్షిణి, ఇక్కడ ఏ కార్డు ఉంది? క్యాపిటల్ పి. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఇక్కడ ఏం రాసావు నువ్వు? క్యాపిటల్ పి. వెరీ గుడ్. పిల్లలు మీరు లెటర్స్ లెటర్స్ జత చేసి కింది కార్డులో అదే లెటర్ ని చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్. సో మనము నిన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ కింద మనము టీచర్ గారు పిల్లలకి ఒక యాక్టివిటీ చేసి చూపించారు. ఏమిటి ఆ యాక్టివిటీ పిల్లలు, టీచర్లు ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఏం చూపించారు నిన్న? డిసెంబర్ నెలలో యాక్టివిటీ మనకి నీటిలో కరిగేది కరగంది. ఏమిటవి అనేది మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కలిగించి చూపించారు. సో దాన్ని పిల్లలు చేస్తూ ఉన్నారు. అయితే మనము ఈ యాక్టివిటీ అనేది ప్రతి నెల శనివారాలలో చేస్తాము. శనివారాలలో ఈ యాక్టివిటీ చేస్తాము. దానికి సంబంధించిన స్లాట్ ఏదైతే ఉందో ఆ రోజున చేస్తాము. మొదటి వారము టీచర్ చేసి చూపిస్తుంది, తర్వాత వారాలలో పిల్లల చేత టీచరు చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ టీచరు పిల్లల చేత చేయిస్తూ ఉంది, చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, మీ ముందు గ్లాసులలో మంచి నీళ్లు ఉన్నాయి. ఎన్ని గ్లాసులు ఉన్నవి? రెండు గ్లాసులు. ఎన్ని గ్లాసులు ఉన్నాయి పిల్లలు? రెండు. రెండు గ్లాసులలో మంచి నీళ్లు ఉన్నాయి. ఇక్కడ గిన్నెలలో చూడండి ఏమేమి ఉన్నాయి చెప్పండి. గింజలు, గింజలు, రాళ్ళు, 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 ఉప్పు, చక్కెర, ఇసుక, ఇసుక. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక గ్లాస్ లోనేమో ఉప్పు చక్కెర వేయాలి, ఇంకో గ్లాస్ లో గింజలు, రాళ్ళు, ఇసుక వేయాలి.
ఏవి కరుగుతాయి ఏవి కరగవు మీరు చేసి చెప్పాలి, సరేనా పిల్లలు? అర్షిత నువ్వు తీసుకో ఫస్ట్. ఒక గ్లాస్ లో ఉప్పు వేయి. ఉప్పు కలిగిందా? బాగా కలుపు. స్పూన్ నిండా తీసుకో. కలుపు, బాగా కలుపు. నువ్వేమేసావు యోగిత? చక్కెర. కరిగిందా చక్కెర? కరిగింది. కరిగిందా? కరిగింది. ఇంకో గ్లాస్ లో ఇసుకాయ రాలేదు. నువ్వు ఉప్పు ఇందులో రాళ్ళు. ఈ గ్లాస్ లో రాళ్ళు. ఈ గ్లాస్ లో రాళ్ళు. గింజలు. ఇసుక. ఇసుక వేసి మరి మూడు బాగా కలిపినవా? కరిగినాయా? మరి నీళ్ళలో కరిగినాయా? చూడు. కరగలే. ఇసుక కరిగిందా? చూడు, కనిపిస్తుందా ఇసుక? కరగలే కదా, కనిపిస్తుంది కదా ఇసుక, చూడు కరగలే. మరి ఈ గ్లాస్ లో ఏమేమి వేసినావు? ఉప్పు, చక్కెర. కరిగిందా? కరిగిందా? కరిగింది. ఏమేమి కరిగినాయి నీళ్ళల్లో? ఉప్పు, చక్కెర. ఏం కరగలేదు? రాళ్ళు, ఉప్పు. రాళ్ళు. ఇంకేం వేసినావు ఇందులో చెప్పు. రాళ్ళు. ఇంకా గింజలు. రాళ్ళు, గింజలు, ఇసుక కరగలేదు. ఉప్పు, చక్కెర కరిగింది. ఉప్పు, చక్కెర. యోగిత నువ్వు ఈ క్లాస్ లో ఏమేమి వేసినావు? రాళ్ళు, చక్కెర. రాళ్ళు, రాళ్ళు, గింజలు. గింజలు ఇంకా ఇసుక. ఇసుక, చక్కెర. ఇందులో ఇందులో రాళ్ళు, ఇసుక, గింజలు. గింజలు కరిగినాయా మరి నీళ్ళల్లో? కరగలే. ఇందులో ఏం వేసినావు ఈ గ్లాస్ లో? ఉప్పు, చక్కెర. మరి కరిగినాయా? కరిగింది. ఈ గ్లాస్ లో మంచి నీళ్లు తీసుకున్నాం కదా. ఉప్పు, చక్కెర కరిగినాయి, ఇసుక, రాళ్ళు, గింజలు కరగలే. హర్షిత ఈ గ్లాస్ లో ఏమేమి వేసినావు నువ్వు? రాళ్ళు, చక్కెర. చక్కెర వేసినావా ఇందులో? ఉప్పు. ఇందులో ఈ గ్లాస్ లో రాళ్ళు, ఇసుక, ఇసుక, గింజలు. గింజలు మరి కరిగిన ఏవి? కరగలే. ఈ గ్లాస్ లో ఏం వేసినావు? ఉప్పు, ఉప్పు, చక్కెర. మరి కరిగినాయా? కరిగినాయి. కరిగినాయి. మరి నీళ్ళలో ఏమేమి కరిగినాయి? ఉప్పు, చక్కెర. ఏం కరగలేదు? ఇది కరగలేదు. ఏంటివి? రాళ్ళు కరగలేదు. రాళ్ళు కరగలేదు. గింజలు? గింజలు కరిగేస్తే కరగలేదు. కరగలేదు. హర్షద ఈ గ్లాస్ లో ఏమేమి వేసినావు? రాళ్ళు, గింజలు. గింజలు ఇంకా ఇసుక వేసినవా? ఇసుక వేస్తే కరిగిందా మరి? చూడు మళ్ళీ ఒకసారి కలుపు ఇసుక వేసి. కరిగిందా? కరిగిందా టీచర్? మరి ఏమేమి కరిగినాయి? ఏం కరిగినాయి ఈ గ్లాస్ లో ఏమేమి వేసినావు? చక్కెర,
ఉప్పు కరిగినాయా? చూడండి పిల్లలు, ఇప్పుడు ఏమేమి కరిగినాయి నీళ్ళల్లో? చక్కెర, ఉప్పు. మరి ఏం కరగలేదు? రాళ్ళు, గింజలు, ఇంకా ఇసుక. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చేశారు. వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న ఇస్తాను, మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. నీళ్ళల్లో ఏమేమి కరిగినాయి? ఇప్పుడు మీరు చూశారు కదా, ఇందులో వీడియో చూశారు కదా, అందులో నీళ్ళల్లో ఏమి కరిగినవి, ఏమేమి కరిగినాయి చెప్పండి. కరిగినవి, నేను మాట్లాడుతుంది కరిగినవి, ఏమేమి కరిగినవి చెప్పాలి. మీరు చెప్పారా ఏం కరిగింది? పంచదార కరిగింది, చక్కెర కరిగింది కదా, ఇంకేం కరిగింది? ఉప్పు కరిగింది. ఉప్పు కూడా వేసారా? ఉప్పు కూడా కరిగింది. పంచదార కరిగింది, ఉప్పు కరిగింది. మరి మీరు ఈరోజు ఏం చేయాలి? ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని కొంచెమంత పంచదార, కొంచెమంత ఉప్పు వేసి కలిపి చూడండి, కరిగిందా లేదా మీకు కల్పిస్తుంది. అర్థమైందా? కరిగితే మీకు పంచదార అనేది నీళ్ళల్లో కనిపించదు, ఉప్పు కనిపించదు. కరిగిపోయింది కదా, నీళ్ళల్లో కలిసిపోయింది కదా, కనిపించదు. సరే, మరి ఇంకొక ప్రశ్న వేస్తున్నా. ఏమిటది అంటే, ఇప్పుడు వీడియోలో నీళ్ళల్లో కొన్ని వేస్తే కరగలేదు, ఏమేమి కరగలేదో చెప్పాలి. ఏమేమి కరగలేదు, ఏమేమి కరగలేదు? చూశారు కదా మీరు ఇంతసేపు, అందులో ఏమేమి కరగలేదు? రాళ్ళు కరగలేదు కదా, రాళ్ళు కరగలేదు, గింజలు కరగలేదు, ఇంకా ఇంకొకటి ఏమేశారు? ఇసుక వేశారు, ఇసుక కూడా కరగలేదు. కరగలేదు అంటే మనము నీళ్ళల్లో వేసినప్పుడు చాలాసేపు కలిపినా కూడా అది అలాగే ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది కదా. రాయి అలాగే ఉండిపోయింది, గింజ అలాగే ఉండిపోయింది, ఇసుక కూడా అలాగే ఉండిపోయింది, అంటే కరగలేదు. ఓకేనా? నీళ్ళల్లో ఏమేమి కరగలేదు? రాళ్ళు కరగలే, ఇసుక కరగలే, ఇంకా గింజలు కూడా కరగలేదు. ఇవన్నీ కరగవు, అర్థమైందా? ఓకేనా? అంటే నీళ్ళల్లో కొన్ని వస్తువులు కరుగుతాయి, కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు కరగవు. సరేనా? మరి ఈరోజు మీరు చేసి చూడాలి, చూస్తారు కదా. నీళ్ళల్లో అమ్మ ఇచ్చిన వస్తువులే వెయ్యాలి, అన్నీ వెయ్యకూడదు. మళ్ళీ అన్నీ వేసాయంటే కొన్ని పాడైపోతాయి. ఇప్పుడు గడియారం ఉంది, వాచ్ ఉంది, వాచ్ అందులో వేసామనుకో ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకోసం అన్ని వస్తువులు వేయకూడదు, అమ్మ ఏవైతే ఇస్తుందో వాటినే వెయ్యాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము పాట విందాము. నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోను నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోను నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, నీళ్ళు తెదాం రండి. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి, పోదాం నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంపెడు, బావి నుండి బిందెడు, బోను నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు, చెరువు నుండి చెంపెడు, బావి నుండి బిందెడు, బోను నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, నీళ్ళు తెదాం రండి, నీళ్ళు తెదాం రండి. సో మీకు ఈ పాట వచ్చేసిందా పిల్లలు? నేర్చుకున్నారా? అభినయం కూడా చేస్తున్నారా? చేస్తే వెరీ గుడ్. ఈరోజున మనము
పిల్లల అభివృద్ధిని అంచనా వేయడం, పరిశీలించడం సంబంధించిన అంశంలో మనము కొన్ని అభివృద్ధి సూచికలను గమనిస్తూ ఉన్నాం కదా. కొద్ది రోజుల నుంచి మనము ముందుగా శారీరక అభివృద్ధి అనేది పిల్లల్లో ఎలాగ జరిగిందనేది గమనించాము. అంటే ప్రస్తుతం పిల్లల్లో శారీరక అభివృద్ధి ఎలాగుంది అనేది చూసాము, తెలుసుకున్నాము. మీరంతా తల్లిదండ్రులు మీరంతా కూడా చూసారా మీ పిల్లల శారీరక అభివృద్ధి ఎలాగ ఉన్నది అనేది గమనించారా? ఏమన్నా సమస్యను గమనిస్తే వెంటనే అంగన్వాడీ టీచర్కి తెలియచేయండి, నా బిడ్డ ఇది చేయలేకపోతున్నాడు, ఎంత ప్రయత్నించినా కూడా ఇది చేయలేకపోతున్నాడు అనేది ఏమైనా ఉంటే వెంటనే అంగన్వాడీ టీచర్కి తెలియచేయండి. పిల్లల్లో ఏదన్నా సమస్య ఉండే అవకాశం ఉంది, అభివృద్ధిపరమైన సమస్య ఉండే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సరే, ఇంకొకటి కూడా మనము తెలుసుకున్నాం. ఏమిటది? సాంఘిక వ్యక్తిగత ఉద్వేగాభివృద్ధులు. సాంఘిక వ్యక్తిగత ఉద్వేగాభివృద్ధి రెండవ అంశం కింద, రెండవ అభివృద్ధి అంశం కింద చూడడం జరిగింది. సో మూడవది మేధో వికాసానికి సంబంధించింది చూసాము. మేధో వికాసం, పిల్లల మేధస్సు ఎలాగా ఉన్నది అనేది, ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది చూసాము. నాలుగవది భాషాభివృద్ధి చూసాము. భాషాభివృద్ధి 3 నుండి 4 సంవత్సరంలో పిల్లలది, 4 నుండి 5 సంవత్సరంలో పిల్లలది. భాషాభివృద్ధి అనేది వేరువేరుగా ఉంటుంది. ఈ అభివృద్ధులన్నీ కూడా వయసుకు తగ్గట్టుగా ఉంటాయి అభివృద్ధులు. మళ్ళీ 4 సంవత్సరాల పిల్లల అభివృద్ధిని తీసుకొచ్చి మళ్ళీ 3 సంవత్సరాల పిల్లల్లో చూడకూడదు. అర్థమైందా? ఆ వయసులోనే ఆ అభివృద్ధి ఉంటుంది, ఆ వయసు వరకల్లా ఆ అభివృద్ధి సూచికల్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజున మనము 5వ అభివృద్ధి చూద్దాము. ఈ 5వ అభివృద్ధి మీ అందరి దగ్గర మీకు షేర్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూపులలో. మరి మీరు చేతిలో ఉండి ఉండాలని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఆ అభివృద్ధి ఎలాగ గమనించాలి, అభివృద్ధి సూచికను ఎలాగ తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఏంటి, 3 నుండి 4 సంవత్సరముల పిల్లల అభివృద్ధి సూచికలు ఇవి. నేర్చుకునే రీతులలో, అంటే పిల్లలు రకరకాలుగా నేర్చుకుంటారు. సో వివిధ రకాలుగా నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే క్రమాలు ఈ విధంగా, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకునే రీతులు అన్నట్టు. అంటే 3 నుండి 4 సంవత్సరముల పిల్లల్లో మనము ఒక 10 అంశాలు సూచికలుగా తీసుకోవడం జరిగింది. అందులో ఒక్కొక్కటి చూద్దాం. అంటే మీ బిడ్డ ఎలా నేర్చుకుంటున్నాడు అనేది మీరు గమనిస్తూ ఉండండి. సో మీ బిడ్డ అంటే పిల్లలు, మనము రకరకాల యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము అంగన్వాడీ కేంద్రంలో. ముఖ్యంగా చాలా యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. ఆ యాక్టివిటీస్ చేయించినప్పుడు కొంతమంది పిల్లలు కొన్ని యాక్టివిటీస్ విషయంలో ఆసక్తి చూపుతారు, కొంతమంది పిల్లలు కొన్ని యాక్టివిటీస్ విషయంలో ఆసక్తి చూపుతారు. అయితే ఆసక్తి చూపించారు అని చెప్పేసి బిడ్డ అదే అలాంటి యాక్టివిటీస్లోనే పిల్లలు నేర్చుకుంటారు అని అనుకోకూడదు. కొన్నిసార్లు ఆసక్తి చూపించకుండానే వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. సో ఇందులో మనము ముందుగా మీ బిడ్డ ఈ విధంగా చేస్తున్నాడా ఒక్కసారి ఈ చిత్రం చూడండి. మొదటి అంశం ఇందులో వివిధ అనుభవాలలో ఆసక్తి కనపరచగలగడం. వివిధ అనుభవాలు అంటే మనము అంగన్వాడీ కేంద్రంలో ఇలాగా డ్రాయింగ్ చేయిస్తాము, కథలు చెప్తాము, చిన్న చిన్న పజిల్స్ ఆడిస్తాము, బయటి ఆటలు ఆడిస్తాము, పాటలు పాడిస్తాము, ఇలాగా ప్రింటింగ్ చేయిస్తాము, ముద్రణలు చేయిస్తాము, ఇంకా మంచి అలవాట్లు నేర్పిస్తాము, ఇంకా యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తాము, ఇలాగా భాషకు సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేయిస్తాము. అయితే ఇందులో మీ బిడ్డ ఏ విషయంలో ఆసక్తి కనిపిస్తున్నాడు, ఇలాగా అన్ని రకరకాల అనుభవాలలో ఆసక్తి కనిపించగలుగుతున్నాడా, లేదా 1-2 యాక్టివిటీస్ తోటే వాడు ఆగిపోతున్నాడా, అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే వాళ్ళు ఆసక్తి కనిపించగలుగుతున్నారా అనేది మీరు గమనించండి.
ఒకవేళ రకరకాల అనుభవాలలో వివిధ అనుభవాలలో ఆసక్తి కనబరచగలుగుతున్నాడు అని అంటే బిడ్డ నేర్చుకుంటున్నాడు, ఈ విధంగా నేర్చుకుంటున్నాడు అనేసి మీరు టిక్ చేసుకోవచ్చు. అంటే నా బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకున్నాడు అనేసి మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ బిడ్డ ఎలా నేర్చుకున్నాడో గమనించి తెలుసుకుంటూనే ఉంటున్నారు కాబట్టి మీ బిడ్డకి ఈ అభివృద్ధి సూచిక చేరుకున్నాడా లేదా అనేది టిక్ పెట్టండి. చేరుకోలేకపోతే మీరు వేరే రకమైన అనుభవాలన్నిటిని కలిగిస్తూ ఉండండి, పిల్లలకి వాటి విషయంలో కూడా ఆసక్తి కనబరిచేలాగా చేస్తూ ఉండండి. ఇంకొక అంశం చూద్దాము. ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు వేయగలగడం. బిడ్డ ఇలాగ ఏదన్నా బొమ్మల పుస్తకం చూస్తున్నాడు, చూస్తున్నప్పుడు ప్రశ్నలు వేస్తున్నాడా, దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నాడా, ఇక్కడ ఒక చిత్రపటం చూస్తున్నాడు దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నాడా. పిల్లలు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి చిత్రపటం చూపిస్తున్నాను కదా, దీనికి సంబంధించిన విషయాలు మీకు ఎంతవరకు అర్థమైనది. అమ్మా నాన్నని ఇక్కడ అర్థం కానిది అమ్మా నాన్నని అడగండి. ఈ చిత్రపటానికి సంబంధించిన ప్రశ్నలు బిడ్డ వేయగలిగాడు అని అంటే బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. ఇలాగ మీరు బయటికి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక మార్కెట్కి తీసుకెళ్తారు, మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్లో విషయాల గురించి ప్రశ్నించండి, అదేంటి ఇదేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అనేసి ప్రశ్నించాడు అనుకోండి, అప్పుడు మీరు బిడ్డ అభివృద్ధి సూచికను చేరుకున్నాడు అనేసి మీరు మార్క్ చేసుకో. అంటే బిడ్డ ఈ విధంగా ప్రశ్నిస్తూ నేర్చుకుంటున్నాడు అన్నట్టు, ప్రశ్నిస్తూ మీరు ఇచ్చే సమాధానాలను విని వాడు నేర్చుకుంటున్నాడు అని అర్థం. బిడ్డను ప్రశ్నించనివ్వండి, సో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నట్టు దానికి తగ్గట్టుగా మీరు సమాధానాలు చెప్తూ పిల్లలకు విషయాలు అర్థమయ్యేలాగా చెప్తూ ఉండాలి. ఓకే, ఇది రెండవది. మూడవది చూద్దాము. ఇతర పిల్లలతో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆటలు లేదా కృత్యాలు ప్రారంభించగలగడం. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఏదైనా యాక్టివిటీ చేయండి అనగానే వెంటనే ముందుకు వచ్చేసేస్తూ ఉంటారు. సో బిడ్డ మీ బిడ్డ అలా ముందుకు వచ్చి స్టార్ట్ చేస్తున్నాడా ఆటలు లేదా ఏవైనా కృత్యాలు. ఇక్కడ చూడండి ఒక యాక్టివిటీ చూపిస్తున్నారు, ఇక్కడ ఏంటి బొమ్మలని పేర్చడము. సో ఈ చిత్రపటాలని పేరుస్తూ ఉన్నారు. సో ఈ ఇలాగ చిత్రపటాన్ని పేర్చండి అనగానే టీచర్ చెప్పగానే బిడ్డ ముందుకు వచ్చేసి చేస్తూ ఉన్నాడా, లేదా మీరు ఇంట్లో మిగతా పిల్లలతో కలిపి మీరు ఏమన్నా చేస్తూ ఉంటే బిడ్డ ముందుకు వచ్చేసి నేను చేస్తా అనేసి ముందుకు వచ్చాడు అనుకోండి, సో బిడ్డ అభివృద్ధిని చేరుకున్నట్టు, ఆ సూచికను చేరుకుంటున్నట్టు. సో అప్పుడు మీరు వాటికి చేరుకున్నాడని టిక్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూద్దాము. ఇష్టమైన పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. ఇష్టమైన పనిని మళ్ళీ మళ్ళీ చేయడము. పిల్లలకు కొన్ని కృత్యాలు ఇస్తారు, పనులు చేయమని చెప్తారు. పనులు అంటే మనం చేసే పనులు కాదు, పిల్లలు చేసే పనులు. సో పిల్లలు చేసే పనులలో ఏమిటి ఆ పనులు, ఇవి ఇట్లాంటి పనులు. సో ఇందులో ఉదాహరణకి నేను కొన్ని పెట్టాను ఇక్కడ. ఏమిటి ఇవి? చిత్రపటాలు వేయడము, ఇలాగా ఇవన్నీ ఏంటి, పెద్ద పెద్ద గుండీలు అన్నట్టు, వాటిని ఒక దారం ఇచ్చి దూర్చడము, ఇలాగా ఇక్కడ చిత్రపటాలను పేర్చడము, ఇక్కడ బ్లాక్స్తో ఆడము. మీ పిల్లలు వాళ్ళకి ఇష్టమైన పని, ఒక ఇష్టమైన పని ఉంటుంది, ఇవన్నే కాదు ఇందులో వాళ్ళకి ఆటలలో రకరకాల పనులు, కొన్ని పనులు ఇష్టంగా చేస్తూ ఉంటారు, చాలా ఇష్టంగా చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడా, మళ్ళీ మళ్ళీ పదే పదే అక్కడికి వెళ్ళి అవే బొమ్మలు తెచ్చుకొని ఆడుకుంటున్నాడా. సో ఇది అలా చేస్తూ ఉన్నాడు అని అంటే బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. సో అంటే మీరు అంటే ఎప్పటికీ అదే ఆడుతున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. బిడ్డ మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు, మళ్ళీ కొద్ది రోజులకు మీరు పిల్లల్ని అదే చేసుకొనివ్వండి, కొంచెం మళ్ళొకసారి డైవర్ట్. నువ్వు రోజు ఇక్కడే ఆడుకుంటున్నావు కదా, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, నువ్వు రోజు ఇక్కడే ఆడుకుంటున్నావు కదా, సరే నీకు ఇది ఇష్టమైంది కదా, సరే బాగా చేస్తున్నావు చెయ్యి అని అనుకుంటూ ఈరోజు ఇంకొకసారి ఇక్కడ చేద్దురా అనేసి తీసుకెళ్ళి ఇంకొక చోట పిల్లవాళ్ళని
ఆడుకునేలాగా వాడికి ఆట వస్తువులు సమకూర్చాలి. సో అంటే ఇట్లాగా యాక్టివిటీసు అంగన్వాడీ టీచర్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ విషయంలో మాత్రము ఇష్టమైన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అంటే అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ప్రత్యేకంగా ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టగలగడం, 10 నుండి 15 నిమిషాలు. చూడండి, అంటే 10 నుండి 15 నిమిషాలు బిడ్డ ఏదన్నా పని మీద నిమగ్నమై పని చేస్తూ ఉన్నాడు అని అంటే బిడ్డలో ఏకాగ్రత పెరుగుతున్నట్టు, బిడ్డ ఆ అభివృద్ధి సూచికను చేరుకున్నాడు అన్నట్టు. ఇక్కడ ఉదాహరణ కొన్ని చిత్రపటాలు పెట్టాను. అయితే మీరు ఇంట్లో మీరు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండి ఉంటారు. పిల్లలు ఏవైనా ఒక్కొన్ని ఆట వస్తువులపైన కూర్చొని అక్కడే 10 నుండి 15 నిమిషాలు చేస్తూ ఉన్నాడు. డ్రాయింగ్ ఇచ్చారనుకోండి, డ్రాయింగే 10-15 నిమిషాలు చేస్తూ ఉన్నాడు అని అంటే బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. అలాగే కష్టమైన పనిని అనేక మార్లు ప్రయత్నించగలగడం, కష్టమైన పనులు, కొన్ని యాక్టివిటీస్ చాలా కష్టంగా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ పెట్టడము, ఒకదానిపైన ఒకటి పేర్చడము, అవన్నీ పైదాకా పేర్చాలి అంటే కొంచెం కష్టము. స్క్రూలు ఇట్లాంటివి ఫిట్ చేయడము, ఇట్లాంటి కొన్ని కష్టమైన పనులు బిడ్డ మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చేయడానికి కింద పడిపోతుంది, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడము. సో అలాగా వాడు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రయత్నిస్తున్నాడు అని అంటే బిడ్డ అభివృద్ధి సూచికను చేరుకున్నాడు. సో అది చేయనీయండి, చేయకపోనివ్వండి, బట్ వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు, బిడ్డ ప్రయత్నిస్తూ ఉన్నది. సో అప్పుడు అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు 5 నుండి 10 నిమిషాలు. మీ బిడ్డ అలా చేస్తున్నాడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని మీ బిడ్డ అది చేస్తున్నాడు అంటే సూచికను చేరుకున్నట్టు. 7వది, వస్తువులను పలు రకాలుగా ఉపయోగించగలగడం. ఒక వస్తువు ఇచ్చారు బిడ్డకి ఒక ఆట వస్తువు ఇచ్చారు, ఆ ఆట వస్తువుతోటి ఒకే రకంగా కాకుండా రకరకాలుగా ఆడుకుంటున్నాడు అనుకోండి, రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నాడు అనుకోండి, లేదా రకరకాలుగా ఉపయోగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ సూచికని చేరుకున్నట్టు బిడ్డ. సో ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి, మీ బిడ్డ ఇవన్నీ చేయగలుగుతున్నాడా. సో బిడ్డను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ప్రతిరోజు మీరు గమనిస్తూనే ఉండాలి బిడ్డని. నా బిడ్డ ఏం చేస్తున్నాడు, ఏదంటే ఆసక్తి చూపిస్తున్నాడు, ఏది చేయగలుగుతున్నాడు, ఏది చేయలేకపోతున్నాడు. సో ఇట్లాంటివన్నీ గమనిస్తూనే ఉండాలి ప్రతిరోజు. 8వది, ఇతర పిల్లలతో కలిసి కల్పిత ఆటలు ఆడగలగడం. డ్రమాటిక్ ప్లే అంటారు, సో అంటే ప్రిటెండ్ ప్లే అంటారు దీన్ని. సో రకరకాలుగా వీళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు అని అంటే ఈ కల్పించుకొని ఆటలు, అమ్మ నాన్న ఆట కావచ్చు, డాక్టర్ ఆట కావచ్చు, ఒక టీచర్ లాగా బిహేవ్ చేయడం కావచ్చు, ఇట్లాగా యాక్టివిటీస్ చేస్తూ ఆటలు ఆడుతున్నారు అని అంటే బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకుంటున్నట్టు. ఇక్కడ చూడండి, పిల్లలు ఒక స్టవ్ పెట్టుకొని కప్పులు పెట్టుకొని అవి టీ చేసుకొని తాగుతున్నారు, లేదా పాలు తాగుతున్నారు. సో ఇట్లాగ కల్పిత ఆటలు ఆడుతున్నారా, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవరైనా ఈ ఆటలు ఆడవచ్చు. ఈ ఆట ఇలాగ ఆడుతున్నాడు అంటే వాడు ఆ సూచిక చేరుకున్నట్టు. ఊహించి స్వంతంగా బొమ్మలు గీయగలగడం, ఊహించి వాడి ఊహలో వాడు ఏమనుకుంటున్నాడో ఆ బొమ్మలు గీస్తున్నాడా, అంటే మనం చూపించిన బొమ్మ కాదు, వాడిష్టము, నీ ఇష్టం వచ్చిన బొమ్మ గీయి అని చెప్తే బిడ్డ అలా చేయగలుగుతున్నాడా, చేశాడు అని అంటే బిడ్డ ఈ సూచికను చేరుకున్నట్టు. సో బిడ్డ ఈ విధంగా నేర్చుకుంటున్నాడు అనే అర్థం అన్నట్టు. 10వది, తనకిష్టమైన పాటలను లేదా సంగీతాన్ని ఎన్నుకోగలగడము. పిల్లలు ఇక్కడ మీకు ఒక 5 పాటలు నేను చెప్తాను, ఇందులో మీకు ఇష్టమైన పాట ఏదన్నా ఉంటే చెప్పాలి, లేదా ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఇష్టమైన పాట ఉంది, లేకపోతే మీకు ఇష్టమైన మ్యూజిక్ ఉంది అంటే అది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఇందులో మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి. సీతాఫలము ఎంతో బలము, ఈ పాట వచ్చు కదా మీకు అందరికీ, ఇది ఇష్టమేనా? ఇంకో పాట చెప్తాను, డప్పులవాడు వచ్చాడు డమ డమ డప్పును కొట్టాడు, ఈ పాట ఇష్టమా? రెండి రెండి పిల్లలు రంగు రంగు బుడగలు, ఇది ఇష్టమా? రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, ఇష్టమా? పోదాం రండి పోదాం
నీళ్ళకు పోదాం రండి. ఈ పాట ఇష్టమా? ఏ పాట ఇష్టం మీకు చెప్పండి చెప్పండి. సరే బిడ్డ, ఇలాగా ఏదైనా నాకు ఇష్టమైన పాట ఇది ఇది పాడుకుందాం టీచర్ అని అన్నారు, లేదా పాడుకుందాం అమ్మా అని అన్నాడు అనుకోండి, అప్పుడు బిడ్డ సూచిక చేరుకున్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 3 నుండి 4 సంవత్సరాల పిల్లలై గమనించాలి. పోతే 4 నుండి 5 సంవత్సరాల పిల్లలు చూడండి. 4 నుండి 5 సంవత్సరాల పిల్లలవి. ఇందులో మొదటిది ఇతర పిల్లలతో కలిసి కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపించగలగడం. కొత్త కొత్త పనులు, కొత్త కొత్త ఆటలు, రకరకాలుగా ఆడుతూ ఉంటారు పిల్లలు. సో మనం చెప్పిన ఆట కాకుండా ఆడతారు, అది ఆడిన తర్వాత ఇంకో కొత్త కూడా ఆడదామని ప్రయత్నిస్తారు. అట్లా పిల్లలు చేస్తూ ఉన్నారంటే వాడు అభివృద్ధి సూచిక చేరుకున్నట్టు. 2వది, కారణాల కోసం ప్రశ్నలు అడగగలగడం. కారణం ఏమిటి, ఇది ఎందుకు జరుగుతూ ఉంది అనేది తెలుసుకోవడం కోసం బిడ్డ ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ చిత్రపటంలో చిన్న చిత్రపటం, ఒక చిత్రపటం చూపించాను. బిడ్డ బయటికి వచ్చినప్పుడు రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు, పక్షులు ఎందుకు గాల్లో ఎగురుతున్నాయి, ఇదేంటి గూడు ఎందుకు పక్షికి, ఈ పక్షి ఏమిటి, లేదా ఈ పక్షి నల్లగా ఉంది, ఆ పక్షి పచ్చగా ఉంది, ఆ పక్షి తెల్లగా ఉంది అని అడిగారు. ఇలాగ రకరకాల ప్రశ్నలు బిడ్డలు అడిగారు అనుకోండి, అప్పుడు బిడ్డ అభివృద్ధి సూచికను చేరుకున్నాడు. అంటే మనము ఆన్సర్ చేయాలి, ఇది ఎందుకు ఇది అనేది బిడ్డ తెలుసుకోవడం కోసం ప్రశ్నిస్తున్నాడు, కారణం కోసం ప్రశ్నిస్తున్నాడు. 3వది, ఏదైనా పనిని చొరవగా మొదలుపెట్టి చేయగలగడం. ఇప్పుడు చూడండి, ఇది ఒక అంగన్వాడీ సెంటర్. ఈ అంగన్వాడీ సెంటర్లో బిడ్డ టీచర్కి చెప్తారు, నేను అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను, అక్కడికి వెళ్ళి నేను అది చేస్తాను, చదువుకుంటాను, పుస్తకం కథల పుస్తకం చూస్తాను అనేసి బిడ్డ ఏదైనా పనిని చొరవగా బిడ్డ తనంతటి తానే ముందుకు వచ్చేసేసి మొదలు పెట్టడము. సో ఇలా చేస్తున్నాడు అంటే బిడ్డ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. 4వది, తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలగడం. తనంతట తాను నిర్ణయాలు, టీచర్ చెప్తుంది పిల్లలు ఆడుకోండి అని అన్నారు అనుకోండి, టీచర్ నేను అక్కడికి వెళ్ళి ఆట ఆడుకుంటాను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ఆట ఆడుకుంటాను, లేదా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ టైర్లతోటి ఈ ఆట ఆడుకుంటాను, ఇక్కడ ఆట ఆడుకుంటాను అనేసి తనంతట తాను నిర్ణయాలు తీసుకొని బిడ్డ వెళ్ళి చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఆటలు ఒక్కటే కాదు, ఏదైనా సరే పని, అంటే నేను ప్లేట్లు పెడతాను, నేను గ్లాసులు పెడతాను అని పిల్లలు వెళ్ళారనుకోండి, వెళ్తే సో ఇవన్నీ కూడా తనంతటి తాను నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం అన్నట్టు. సరే, ఇది అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. అంతరాయాలు పట్టించుకోకుండా ఏదైనా కృత్యంపై దృష్టి పెట్టగలగడం. ఇక్కడ చూడండి, అంతరాయాలు ఏమీ పట్టించుకోవట్లేదు బిడ్డ, అలా కూర్చొని అలా ఆడుతానే ఉంది పాప, అక్కడ ఆడుతానే ఉంది, బయట పిల్లలు అక్కడ లొల్లి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఏదో చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా చలించకుండా 30 నిమిషాలు ఆడింది. 30 నిమిషాలు ఆడుతూ ఉంది, లేదా ఇక్కడ ఈ కార్నర్లో బిడ్డ ఆటలు ఆడుకుంటూ ఉందనుకోండి, 30 నిమిషాలు బిడ్డ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒక క్లిష్టమైన పనిని అనేక మార్లు చేయడానికి ప్రయత్నించగలగడం. బిడ్డ ఇక్కడ ఇది ఎక్కలేకపోతా ఉంది, అయినా కూడా 10 నుండి 15 నిమిషాలు ఇక్కడే స్పెండ్ చేసిందనుకోండి, అప్పుడు బిడ్డ ఈ అభివృద్ధి సూచికను చేరుకున్నట్టు. ఇక్కడ ఇదే పేరుస్తూ ఉన్నాడు ఆకారంలో, అది చేయగలిగాడు, చెయ్యాలని కష్టపడతా ఉన్నాడు, అది 10 నుండి 15 నిమిషాలు చేయగలిగాడు అని అంటే ఆ సూచిక చేరుకున్నట్టు. అలాగే వస్తువులను ఉపయోగించి కొత్త పద్ధతిలో ప్రయోగాలను చేయగలగడం. వస్తువులను కొత్త పద్ధతిలో ప్రయోగాలు చేయగలగడం. ఇది ఒకటి ఇచ్చారు, మీరు ఫోక్ ఇచ్చారు, దాంతో నిజానికి దీంతో ఏం చేయాలి, ఏమన్నా స్లైసెస్ తీసుకొని తింటాం. లేదు, బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, దాంతో మట్టి తవ్వుతున్నాడు, తవ్వి అక్కడ మొక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ స్పూన్ ఇచ్చామనుకోండి, స్పూన్ ఇస్తే బిడ్డ ఇసుకతో ఆడాలి, బిడ్డ పోయి ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి మట్టిలో ఆడుతున్నారు, మట్టి తీసి తవ్వుతున్నాడు దాంతో.
సో అంటే ఇదే వస్తువు అని కాదు, ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు రకరకాల కొత్త పద్ధతిలో ప్రయోగాలు చేస్తున్నాడు అంటే బిడా సూచిక చేరుకున్నట్టు. సరే ఇక్కడ కూడా సేమ్, తనకిష్టమైన సంగీతం లేదా పాటలను ఎంచుకోగలగడం. ఇక్కడ 3 నుండి 4 సంవత్సరాల పిల్లలైనా సరే, 4 నుండి 5 సంవత్సరాల పిల్లలైనా సరే, వాళ్ళకి ఇష్టమైన సంగీతం లేదా పాటలను ఎంచుకోగలుగుతున్నారు అని అంటే బిడ్డ ఆ సూచికను చేరుకున్నట్టు. అంతేగాని టీచరు, పిల్లలు మనం ఈరోజు ఒక కొత్త మనము మీకు ఇష్టమైన పాటలు ఏదో చెప్పండి అని అన్నారు అనుకోండి, అంటే బిడ్డ చెప్పగలిగాడు నాకు ఈ పాట అంటే ఇష్టం టీచర్ ఈ పాట వాడుకుందాం అని అన్నారనుకోండి, అప్పుడు బిడ్డ ఆ సూచికను చేరుకున్నట్టు. సో ఇది మనకి అభివృద్ధి సూచికలకు సంబంధించిన అంశాలు. 3 నుండి 4 సంవత్సరాల పిల్లలు, 4 నుండి 5 సంవత్సరాల పిల్లలు, మీ పిల్లలు ఇందులో ఏ అభివృద్ధి సూచికను చేరుకున్నాడో మీరు గమనించి టిక్ చేసుకొని మా అంగన్వాడీ టీచర్కి చెప్పండి. అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా పిల్లల అభివృద్ధి సూచికలు మీ అబ్జర్వేషన్ నోట్బుక్లో రాసుకొని అసెస్మెంట్ కార్డులో నోట్ చేయండి. తల్లిదండ్రులు చెప్పిందే కాకుండా మీరు కూడా గమనించి అసెస్మెంట్ కార్డులో నోట్ చేయండి. సో ఇది ఈరోజు కార్యక్రమాలు. మరి మళ్ళీ మనము సోమవారం రోజు కలుసుకుందాము. నమస్తే.